నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రూపీ ఫ్యాషన్. నేను మీకు నిన్న ఇంతకు ముందు పెట్టిన వీడియోలో ఒక డ్రీమ్ మేకర్ మిషన్ గురించి చెప్పినాను కదా, ఆటోమేటిక్ ఎంబ్రాయిడరీ గురించి. ఆటోమేటిక్ కాదు ఇది, మాన్యువల్లీ ఎంబ్రాయిడరింగ్ అనమాట. అయితే దీనికి ఈ మిషనరీ ఇప్పుడు ఉషా కంపెనీలో స్టాప్ అయిందని చెప్తున్నారు, తెలియదు నాకైతే మొదలైతే. కాకపోతే బ్రదర్లో ఉంది, బ్రదర్లో ఫ్యాషన్ డ్రీమ్ మేకర్ ఉంది, 120, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను స్లీవ్స్కి నార్మల్గా ఇదేమంటే ఇది ఓల్డ్ స్లీవ్ అనమాట, ఓల్డ్ స్లీవ్ బార్డరు. అయితే దాన్ని స్లీవ్స్ తీసే స్లీవ్స్ బ్లౌజ్ ఇప్పేసుకొని ఈ బార్డర్ మాత్రం యూజ్ చేసుకొని మళ్ళీ అదే కలర్ది ఈ బ్లౌజ్కి కన్వర్ట్ చేసి ఇది పీస్ తీసుకొని మళ్ళీ కన్వర్ట్ చేసానమాట. అయితే దీనికి ఇక్కడ ఈ బార్డర్ ఇస్తే కదా, దీని కలర్లోనే ఇక్కడ బూటాస్ వేసుకున్నాను, చిన్న చిన్న చూడండి, మార్కింగ్ వేసుకున్నాను నేను, మార్కింగ్ చేస్తూనే చిన్న చిన్న బూటాస్ వేసి ఇట్లా టోటల్గా బూటాస్ అంటే ఇది ఒకటి వేస్తున్నాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను, చూడండి ఒకటి వేసినాను ఆల్రెడీ, నేను చూస్తున్నారు కదా, టోటల్గా ఇట్లా వేసేసుకున్నాను అనమాట చిన్న చిన్న బూటాస్. దీంట్లో మనం మోడ్ 3లో ఏం కావాలి, మోడ్ 2లో ఏం కావాలి డిజైన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మిషన్లో ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ సెట్ చేసుకుంటే ఏం పెద్ద పని లేదు, ఆప్షన్ సెట్ చేసుకుంటే ఈజీగా మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది వేస్తాను, మీకు చూడండి ఒకసారి, మీరు నేను వేస్తున్నాను ఎట్లా వేయాలనే చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఉంటుంది దీని ఆప్షను, ఇక్కడ ఇక్కడ ఒకటి ప్రెస్ చేసుకొని ఫస్ట్ దీన్ని ప్రెస్ చేసుకొని మనము చూడండి, ఇది రౌండ్ ఇక్కడ ప్రెస్ చేసుకొని తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ టెన్షన్ పుట డౌన్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఒకటి సింగిల్గా వస్తుంది అన్నమాట, సింగిల్గానే పడుతుంది. ఇప్పుడు మనం ట్రిమ్ చేసేయాలి ఇట్లనే, మళ్ళీ ఒక దగ్గరికి అది ట్రిమ్ అయిపోతుంది, ఆటోమేటిక్ కట్ చేస్తుంది అనమాట. మళ్ళీ ఒకటి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది పైన ఉన్న బటన్ని ఆన్ చేసుకొని మళ్ళీ అది ఆన్ చేయలేదంటే లైన్ సీదా మొత్తం ఎట్లాగే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆన్ చేసేస్తే ఏముందంటే ఇంకా సింగిల్గానే స్టాప్ అయిపోతుంది మిషన్. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ ట్రిమ్ చేసేసుకుంటున్నాను నేను, ఇక్కడ మార్కింగ్ వేసాను కదా, అక్కడికి తీసుకొని మళ్ళీ ఇక్కడ పైన చేసుకొని మళ్ళీ కింది 2 నిమిషాలు పని, అంతా ఏం పెద్ద పని లేదు, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. టోటల్గా వేసుకునేది ఎట్లా అని చూడండి, ఇది ఆఫ్ చేసేస్తాను. ఇవి కొన్ని ఉన్నాయి వేసేస్తాను, చిన్న చిన్న బూటాస్ ఉన్నాయి మొత్తం, అంటే స్లీవ్స్కి హైలైట్ అనమాట. ఒక 10 నిమిషాలు ఫుల్ హ్యాండ్ వేసుకోవచ్చు మనము, ఫుల్ హ్యాండే వేసుకోవచ్చు అనమాట, 10 మినిట్స్ ఓన్లీ అంతే. మళ్ళీ తర్వాత ఇది చేసుకోవాలి, ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్ ప్రొసీజర్, పైన క్లిక్ చేయాలి కింద మళ్ళీ, అంటే మోడ్ 3లో 63 6 పెట్టుకున్నాను నేను దీన్ని ఇలా అనమాట. మళ్ళీ ట్రిమ్ చేసేసుకోవాలి ఇట్లా మొత్తం, మనం బ్లౌజ్ మొత్తం ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి మార్కింగ్. మనకు ఒకవేళ టోటల్కి ఇట్లా కావాలి అనుకుంటే మాత్రం అట్లా కూడా వేసుకోవచ్చు, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది మొత్తం వేసేసుకుంటా నేను, చూడండి ఇట్లా నేను వేసేస్తున్నాను మొత్తము, టోటల్గా వచ్చినాయి చూడండి, ఎక్కడెక్కడ మనకి డాట్స్ కావాలో అక్కడక్కడ వేసేసుకొని ఈ థ్రెడ్ ఉంది కదా ట్రిమ్ చేసేస్తే అయిపోయింది అంటే, దీన్ని ఏం లేదు. ఈ పేపరు నేను నిన్న తీసేసిన కదా అట్లా పేపర్ తీసేయడం అంటే, ఈ 2 స్లీవ్స్కి ఇట్లా, ఇది బ్లౌజ్ ఇప్పుడు రెడీ అయిపోయిందని నేను చూపిస్తాను నేను మొత్తము. ఇది మాత్రం ఓల్డ్ శారీ బార్డర్, ఇది మాత్రం న్యూ క్లాత్, దాన్ని మళ్ళీ మనం న్యూగా రెడీ చేసుకుంటున్నాం. అంటే ఓల్డ్ శారీస్కి బార్డర్ చాలా బాగుంది, దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఈ విధంగా ఇంకో మళ్ళీ రీసైక్లింగ్ చేసుకున్నాడు అనమాట దీన్ని అంతే. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకొకటి, ఇది చిన్న పాపది బ్లౌజు, అంటే న్యూస్ పేపర్ ఎందుకోసం పెట్టుకుంటానంటే కొంచెం గ్రిప్ కోసం అని, నీట్గా ఫినిషింగ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ దీనికి మిషన్లో డిజైన్ వేసుకున్నాను, 450లో వేసుకున్నాను. ఈ చిన్న చిన్న లెహంగా కలర్ అనమాట, ఇవి చిన్న చిన్నవి ఏమున్నాయి బూటాస్, అవి దీంట్లో వేసాను ఫస్ట్, 120లో వేసాను ఫ్యాషన్ మేకర్లో. అయితే ఇప్పుడు ఈ నెక్కి ఒక 2 లైన్లు, ఈ నెక్కి 2 లైన్లు నేను డిజైన్ వేద్దాం అనుకుంటాను ఈ మిషన్లో. అది ఎట్లా వేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి రండి చూద్దాం. థ్రెడ్ రిమూవ్ చేస్తున్నాను, కలర్ థ్రెడ్ వద్దు ఇది మనకి. నేను దీంట్లో పింక్ వేసుకున్నాను కదా, ఇగో ఈ పింక్ వేసుకుంటున్నాను దీంట్లో కూడా. పింక్ థ్రెడ్ వేసుకున్న తర్వాత ఇట్లా సెట్టింగ్ చేసుకోవాలని చూపిస్తాను నేను మళ్ళీ మీకు. ఇప్పుడు థ్రెడ్ అదే తీసుకుంటాను నెడీలో, ఇప్పుడు
ఇప్పుడు పేపర్ పెట్టుకున్నాను కదా నెక్ మీద నిదానంగా ఇప్పుడు ఇది ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ స్లో చేసుకోవచ్చు ఫాస్ట్ చేసుకోవచ్చు నేను స్లోగా పెడుతున్నాను స్లోగా పెట్టేసుకొని చూడండి ఒకసారి ఇప్పుడు ఈ ఉన్న డిజైన్నే నేను ఫాస్ట్గా అంటే రౌండ్గా వేసుకుందాం అనుకుంటున్నాను సో ఇదొక్కటే ఆన్ చేయాలి ఇక్కడ పైన ఉన్న బటన్ ఆన్ చేయకూడదు దీనికి నేను రౌండ్గా వేసుకుందాం అనుకుంటున్నాను ఒక పక్క నుంచి దీనికి వేసుకొస్తున్నాను చూడండి ఇప్పుడు స్లోగా పెట్టుకున్నాను నేను మిషన్ ఇది స్లో దీనికన్నా కొంచెం ఫాస్ట్ అంటే కొంచెం ఫాస్ట్ ఇంకొంచెం ఫాస్ట్ అంటే ఇట్లా మొత్తం ఇప్పుడు కంటిన్యూగా వస్తుంది రౌండ్ నెక్ వర్క్ ఇది చూడండి కంటిన్యూగా వస్తుంది రౌండ్ నెక్ వర్క్ ఇది ఫస్ట్ మీకు కనబడట్లేదు నేను స్లోగా పెట్టుకున్నాను మిషన్ని ఇప్పుడు చూడండి స్లో అన్నమాట ఇది తర్వాత ఆఫ్ చేసి సెకండ్ మీదకి వచ్చాను నేను సెకండ్ మీద ఇది ఈ స్పీడ్ ఉంటుంది ఇంకా కొంచెం స్పీడ్ కావాలనుకుంటే థర్డ్ థర్డ్ మీద ఫుల్ స్పీడ్ అన్నమాట ఇంకా ఫైనల్ స్పీడ్ అది ఇట్లా మనకి రానప్పుడు కొత్తగా ఎవరైనా మనం డిజైన్స్ వేస్తున్నాము అనుకున్న వాళ్ళు మాత్రం వన్ మీద లేకపోతే సెకండ్ సెకండ్ మీద పెట్టుకొని కూడా డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట కొద్ది ప్రాక్టీస్ అయిన తర్వాత థర్డ్ మీద పెట్టుకుని వేసుకుంటే చాలా అంటే బాగా వస్తుంది అనమాట వస్తుంది ఎట్లనే ఉంటుంది కొంచెం నిదానంగానే నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇది కొద్ది ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా వేసుకుంటున్నాను ఫస్ట్లో నేను కూడా ఒకటి మీదనే ఎక్కువ రోజులు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ నేను వన్ మీదనే వాడలేదు ఫస్ట్ నాకు రాలేదు వేయడానికి నేను ఇప్పుడు డిజైన్ వేసి చూపిస్తాను చూడండి మీకు ఎంత నీట్గా వస్తుంది దీంట్లో ఇప్పుడు ట్రిమ్ చేస్తున్నాను ఇక్కడ ఆన్ స్టార్ట్ చేస్తుంది ఒకటే నొక్కితే మాత్రం ప్రెస్ చేస్తేనే ఫుల్ రాపోతుంది ఒకవేళ పైన ఈ బటన్ ప్రెస్ చేస్తే మాత్రం సింగల్ సింగల్గా వస్తుంది అనమాట దీని ఆప్షన్స్ ఇట్లా చూడండి పేపర్ చినిగిపోయింది ఇప్పుడు డిజైన్ ఇట్లొచ్చింది డిజైన్ రౌండ్ నెక్ నేను దీని పక్కన ఇంకొకటి వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే స్టోన్ లేని బీడ్స్ లేని వేద్దాం అనుకుంటున్నాను దీనికి టచ్ అవుతుంది ఏమో డిజైన్ ఇది సరే ఇదే చాలు చూడండి ఇంకోటి వేస్తా చిన్నగా వేరే డిజైన్ వేసుకుంటాను నేను ఇప్పుడు మోడ్లోకి అంటే దీంట్లోకి వెళ్ళిపోతాను మోడ్ చిన్నగా డిజైన్ స్మాల్ డిజైన్స్ అంటే మాత్రం దీన్నే చేసుకుందాం దీన్నే సెట్టింగ్ చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవాలంటే 66నే ఇక్కడ వెడల్పు కావాలంటే వెడల్పు చేసుకోవచ్చు తక్కువ కరెంట్ తక్కువ చేసుకోవచ్చు ఆప్షన్ దీంట్లో కూడా ఇస్తారనమాట ఒకసారి చూడండి అది కూడా ఇది ఉంది కదా ఇది వెడల్పుది ఇది లాంగ్ది అనమాట నాకు వెడల్పు తక్కువ కావాలి కాబట్టి ఇట్లా తక్కువ చేసుకున్నాను లాంగ్ ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ ఇది 55 వచ్చింది లాంగ్ ఎక్కువ కావాలి కాబట్టి ఇక 5 కనిపిస్తుందా 6 7 8 ఇట్లా 8 క్లాస్ ఉంది ఇప్పుడు నేను మళ్ళీ ఇదే డిజైన్ దీని మీద వేస్తాను చూడండి అంటే కొంచెం అదే డిజైన్లోనే సెట్టింగ్ చేంజ్ అయింది అనమాట అంతే ఇప్పుడు చూడండి పక్క నుంచి తీసుకొస్తున్నాను నేను కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది అనమాట ఏం లేదు సేమ్ వస్తుంది కాకపోతే కొంచెం డిజైన్ చేంజ్ చేసుకుంటాం మనం ఎంత నెక్కులు ఉన్నా వేసుకోవచ్చు చాలా ఈజీ అనమాట ఈ మిషన్లో చాలా బాగొస్తుంది నేను ఏదో కంపెనీది పబ్లిసిటీ చేయట్లేదు నాకు ఎందుకంటే టైలరింగ్లో చాలామంది ఎన్నో వర్క్ గురించి చాలా ఇబ్బందులు పడుతుంటారు అట్లాంటి వాళ్ళకి ఉపయోగమవుతుందని చెప్తున్నాను దీనికి కంపెనీ నుంచి నేనేం పబ్లిసిటీ నాకేం అవసరం లేదు అలాంటిది నేను చేయట్లేదు నేను చూడండి చాలామంది టైలర్స్కి ఇది ఉపయోగపడతారని చాలా ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను ఎందుకంటే ఆడపిల్లలు పాపం విలేజ్లలో ఉన్న వాళ్ళు వర్క్ చేయాలంటే దానికి బయటికి కొంచెం దూరం వెళ్ళి వేయించుకురావాలి వాళ్ళ టైంకి ఇయర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనమే వేసుకోవచ్చు ఇట్లా చూస్తున్నారు కదా నెక్కు నేను ఇదేమీ 450 వేసుకున్నాను ఈ బూటాస్ నేను ఈ బూటాస్ అని నేను ఈ మిషన్లో వేసుకున్నాను ఈ డిజైన్ కూడా మీ ముందే ఇప్పుడు వేసుకున్నాను నేను చూస్తున్నారు కదా నేను ఈ మొత్తం బ్లౌజ్ రెడీ అయినాక ఇవన్నీ చూపిస్తాను మీకు మొత్తం రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇట్లా అవుతుంది చూడండి ఇక టోటల్గా రెడీ అయిన తర్వాత అంటే నేను చిన్న చిన్నవి ఇవన్నీ బూటాలు వేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత టోటల్గా ఇట్లా బ్లౌజ్ రెడీ అవుతుంది అనమాట
చూస్తున్నారు కదా బ్యాక్ ఫ్రంట్ టోటల్ గా మనం అంత ఈ బ్లౌజ్ అంతా కలిపి నేను వేయడానికి 10 నుంచి 15 నిమిషాలు పట్టింది అంతకంటే ఎక్కువ అయితే పట్టలేదు నాకు తర్వాత ఒకటి లెహంగా మీద బ్లౌజ్ కూడా వేసుకున్నా కదా అప్పుడు చూపించిన కదా మీకు నేను ఇదేమో 450 లో వేసాను కంప్యూటర్ లో ఈ తర్వాత నేను చేతితో హైలైట్ చేసుకున్నాను చూడండి ఇది టూ లైన్స్ ఇచ్చేసి ఒక లైన్ బీడ్స్ లాంటివి చేసిన స్లీవ్స్ మొత్తం ఇట్లా చిన్న చిన్న బీడ్స్ వేసేసి మొత్తం హైలైట్ చేసిన దీనికి కూడా చిన్న చిన్న వేస్తున్నాను అన్నమాట ఇది 120లో వేసుకున్న డిజైన్స్ అన్నమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We'll be right back.